back with tenses. Today our topic is tenses. Tenses ante kaalalu. We have three types of tenses. Present tense, past tense, future tense. Present tense ante vartamana kaalam. Past tense ante bhuta kaalam. Future tense ante bhavishyat kaalam. Tenses manam tappanisariga nechukovali. టెన్సెస్ నేర్చుకుంటేనే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ని మనము మాట్లాడగలుగుతాం. లేదంటే టెన్సెస్ లేకుండా మనము ఇంగ్లీష్ని మాట్లాడలేము. తప్పులు తప్పులుగా మాట్లాడే ప్రాబ్లం అనేది ఉండబోతుంది. కాబట్టి మనం టెన్సెస్ నేర్చుకోవాలి. టెన్సెస్ నేర్చుకునే క్రమంలో అసలు టెన్స్ అంటే ఏంటి, అసలు మనకు అది ఏం చెప్తుంది, అసలు టెన్స్ అంటే ఏంటంటే ఇట్ టెల్స్ అస్ అబౌట్ టైమ్ ఆఫ్ యాక్షన్ అండ్ యాక్షన్. దట్ మీన్స్ ఒక పని ఎప్పుడు జరిగిందో, ఏ సమయంలో ఆ పని జరిగిందో, ఆ పని జరిగిన ఆ కండిషన్ని మనకు తెలుపుతుంది. టెన్స్ అంటే ఏంటంటే ఇట్ టెల్స్ అస్ అబౌట్ టైమ్ ఆఫ్ యాన్ యాక్షన్. టెన్స్ మీన్స్ ఇట్ టెల్స్ అస్ అబౌట్ టైమ్ ఆఫ్ యాన్ యాక్షన్. పని జరిగిన టైం, ఏ టైంలో పని జరిగింది అనేది తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏం చేస్తున్నాను, నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను బోధిస్తూ ఉన్నాను, పని అనేది కంటిన్యూ అవుతూ ఉంది. యు ఆర్ ఆల్ లిజనింగ్, మీరు వింటూ ఉన్నారు, కంటిన్యూగా యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. అదే మీరు వినేసాము అంటే వి హర్డ్ ఆర్ వి లెర్న్డ్, మేము నేర్చేసుకున్నాము. ఆర్ అది నేను చెప్పేసాను అనుకోండి, పని అయిపోయింది అనుకోండి, ఐ టాట్, నేను బోధించాను. ఆ రకంగా మనకు అంటే పని జరిగిన యాక్షన్, ఆ యాక్షన్ జరిగిన ఆ టైమింగ్ని మనకు తెలిపేదే టెన్స్. సో మనం టెన్సెస్ అనేవి ఈ రకంగా మనము డెఫినేషన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మనకు వచ్చేసి టెన్సెస్ త్రీ టైప్స్ ఉన్నాయి తెలుసుగా మనకి. ఏంటవి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. త్రీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ వీ హ్యావ్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ప్రతి ఒక్క టెన్స్ కూడా, ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫోర్ సబ్ టెన్సెస్. దోస్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ కూడా మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా, మళ్ళీ ప్రెజెంట్ టెన్సే మళ్ళీ ప్రెజెంట్ కంటిన్యూస్గా, ప్రెజెంట్ పర్ఫెక్ట్గా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మనకి డివైడ్ అయ్యింది. అదేవిధంగా తీసుకుంటే ఫ్రెండ్స్, పాస్ట్ టెన్స్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్ పాస్ట్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. అప్పుడు ఈ ప్రెజెంట్ రాదు, అప్పుడు పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా అలాగే తీసుకుంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్ టెన్స్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనము డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ప్రెజెంట్ టెన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి మొదటి రకం ఏదైతే ఉందో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనము నేర్చుకుంటున్నాం. ఇది వచ్చేసి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యూ అండ్ ఆస్క్ యూ వెన్ డూ యూ వేకప్, దెన్ వాట్ డూ యూ గివ్ ఆన్సర్? ఐ విల్ వేకప్, ఐ హ్యావ్ ఓకెన్ అప్, ఐఎమ్ వేకింగ్ అప్. దట్ మీన్స్ దే డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ఆన్సర్ దే నీడ్ టు గివ్. అంటే ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, నువ్వు ఎప్పుడు నిద్ర లేస్తావు అంటే, నేను ఫలానా సర్టెన్ టైంలో ఆరింటికి లేస్తాను, ఏడింటికి లేస్తానని చెప్పడం నీకు కరెక్ట్గా తెలుగులో అయితే చెప్పేస్తాం మనం. అదే ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ వేకింగ్ అప్ అని చెప్పలేము కదా, నేను నిద్ర లేస్తూ ఉన్నానని చెప్పలేము మనం. ఐ వేకప్ అనాలి. అంటే హ్యాబిట్ చెప్పేటప్పుడు, నీ అలవాట్లను చెప్పేటప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడుతూ ఉంటాం. ఏ సందర్భాల్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతామో చూద్దాం. మనకు అలవాట్లు, రొటీన్, డైలీ రొటీన్స్ చెప్పినప్పుడు, మన యొక్క రుచులు, అభిరుచులు, టేస్ట్ అవి చెప్పినప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సందర్భాలు రాశాను. జనరల్ టేస్ట్స్, ప్రిఫరెన్సెస్, హ్యాబిట్స్ ఇవి చెప్పినప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. అదేవిధంగా ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రెండ్స్, ఐ లైక్ స్వీట్స్, నాకు స్వీట్స్ ఇష్టం, నాకు స్వీట్స్ ఇష్టం అని చెప్పే సందర్భం. దీనిలో తీసుకుంటే వర్బ్ అనేది V1లో ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కూడా, ఐ మీన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ V1 SES IES ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ వర్బ్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఫ్రెండ్స్, దీంట్లో కొన్ని కొన్ని సందర్భాల్లోనే మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాము. అవేంటంటే ఫస్ట్ సందర్భం వచ్చేసి జనరల్ రొటీన్స్, హ్యాబిట్స్, మీ యొక్క టేస్ట్ చెప్పేటప్పుడు, మీ యొక్క ప్రిఫరెన్సెస్ చెప్పేటప్పుడు మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడచ్చు. అదేవిధంగా జనరల్ రొటీన్స్ యాక్షన్స్, అంటే రెగ్యులర్గా చేసే పనులు, మీరు
మీరు చేసే రెగ్యులర్గా చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చెప్పినప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. హీ ప్లేస్ టెన్నిస్ రెగ్యులర్లీ, తను తరచుగా సహజంగా ఆయన జనరల్గా ఏమాడతాడు టెన్నిస్ గేమ్ని ఆడతాడని చెప్పి చెప్పే సందర్భము. జనరల్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్ చెప్పినప్పుడు కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రెండ్స్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, మరి తూర్పున సూర్యుడు ఉదయిస్తాడని చెప్పాను. దీంట్లో వచ్చేసి సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ యాడ్ చేసాం ఫ్రెండ్స్. దీంట్లో కూడా రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఏంటో కూడా నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు ఎగ్జాంపుల్ తీసుకుందాము. జనరల్ ఫ్యాక్ట్స్, జనరల్గా ఉండేటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో, నిత్య సత్యాలు, యూనివర్సల్ ట్రూత్స్ చెప్పినప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. అదేవిధంగా ఫిక్స్డ్ షెడ్యూల్ ఆర్ టైం, దీంట్లో ద ట్రైన్ లీవ్స్ ఎట్ 8 PM, అవర్ వెకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్, దట్ మీన్స్ ఫిక్స్గా తప్పకుండా అంటే నిర్ణయించుకున్న దగ్గరి భవిష్యత్తు తప్పకుండా ఆ పని జరగబోతుంది అని చెప్పే సందర్భంలో కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ యొక్క రూపం ఎప్పుడు కూడా V1లోనే ఉంటుంది. వర్బ్కి వర్బ్ ఒంటరిగా అన్నా ఉండొచ్చు, లేదంటే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అవ్వచ్చు, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్కి మనకి వర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది, లేదా ఐఎస్ యాడ్ అవుతుంది, లేదా ఈఎస్ యాడ్ అవుతుంది, లేదంటే ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడాను డస్ ఫ్యామిలీకి సంబంధించినవి. అదేవిధంగా ఐ వి యు దే ప్లూరల్స్ అన్నీ కూడాను డూ ఫ్యామిలీకి సంబంధించినవి. వాటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, ఏంటంటే జనరల్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, క్యాట్ లైక్స్ మిల్క్, క్యాట్కి ఏమి ఇష్టము, పాలు తాగడం అంటే ఇష్టం, దానికి పాలు ఇష్టం అంటే ఇష్టాన్ని పిల్లి పాలు తాగుతూ ఉందని చెప్పలేం కదా, లైక్ ఇట్ లైక్స్ అని చెప్తాము. క్యాట్ లైక్స్ మిల్క్, జనరల్ ట్రూత్ అది. అప్పుడు క్యాట్ ఈజ్ క్యాట్ లైకింగ్ అని చెప్పకూడదు, తప్పు అవుతుంది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్, ఐ లైక్ స్వీట్, నాకు స్వీట్స్ తినడం ఇష్టం అన్నాను, ఐఆమ్ లైకింగ్ అని అనకూడదు, అది తప్పు అవుతుంది. ఇక్కడ ఏంటంటే నీ హ్యాబిట్ చెప్తున్నావు, నీ ప్రిఫరెన్స్ చెప్తున్నావు కాబట్టి తప్పకుండా వర్బ్ వన్ ఒకటే రాయాలి. అదేవిధంగా ఐ వి యు దే వీటన్నిటి కూడా V1 వస్తుంది. ఆ రూల్ ఇప్పుడు నేను రాస్తాను ఫ్రెండ్స్, చూద్దాము. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సందర్భాలు ఫ్రెండ్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏ సబ్జెక్ట్కి ఏ వర్బ్ రాయాలి, వర్బ్కి ఎస్ యాడ్ చేయాలా, దేనికి ఈఎస్ యాడ్ చేయాలి, దేనికి ఐఎస్ యాడ్ చేయాలి, దేనికి వర్బ్ ఒంటరిగా ఉంచాలి, దాన్ని మనం తెలుసుకుందాము. దానికంటే ముందు ఒకసారి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మనము తెలుసుకుందాం ఏంటనేది. ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి తెలుసు ఫ్రెండ్స్, ఒకసారి రివైజ్. ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఐ, దీనికి బహువచనం వచ్చేసి వి, ఇది సింగులర్ ఐ, ప్లూరల్ వచ్చేసి వి. దెన్ సెకండ్ పర్సన్ ఎవరు, యూ, యూకి ప్లూరల్ యూనే. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ ఎవరమ్మా, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్స్, సింగిల్ నౌన్స్ అంటే నేమ్స్. ఇవి వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, దీనికి బహువచనము దే వస్తుంది. ఐ వి, ఫస్ట్ పర్సన్ ఐ బహువచనము వి, సెకండ్ పర్సన్ యూ బహువచనము యూ, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ ఏవైతే ఉంటాయో దానికి బహువచనం వచ్చేసి ప్లూరల్ వచ్చేసి దే అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు తేడా ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు డివైడ్ చేస్తాను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. దీన్ని టూ ఫ్యామిలీస్గా డివైడ్ చేద్దాం. ఏ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీగా డస్ ఫ్యామిలీగా మనము డివైడ్ చేసుకుందాము. ఏంటంటే ఐ వి యు దే, ఐ వి యు దే ప్లూరల్స్, ఈ ప్లూరల్స్ ఇవన్నీ కూడా మనకి డూ ఫ్యామిలీకి వెళ్ళిపోతాయి. అంటే వీటితో వచ్చే వర్బ్స్ అన్నీ కూడా వర్బ్ ఒంటరిగానే ఉంటుంది, వీటికి ఎటువంటి ఎస్లు రావు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో, దీన్ని మనము డస్ ఫ్యామిలీ అందాం. అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, వీటితో వచ్చే వర్బ్స్ అన్నిటికి కూడా వర్బ్ ఒంటరిగా ఉండదు. ఏముంటుంది వర్బ్కి, ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది.
అయితే వేటికి ఎస్ ఈఎస్ ఐఎస్ యాడ్ చేయాలనేది ఫ్రెండ్స్ నేను ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో దేన్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్గా మారుస్తాము అంటే ఎఫర్మేటివ్గా, నెగిటివ్గా, ఇంట్రాగేటివ్గా, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా, అది ఇప్పుడు మనము మారుద్దాం ఫ్రెండ్స్. టెన్సెస్ అనగానే మనం అసలు భయపడొద్దు ఫ్రెండ్స్, టెన్సెస్ చాలా ఈజీ. అసలు మనము ఏ టెన్స్ని ఎప్పుడు వాడాలి, ఏ టెన్స్ సంబంధించిన సందర్భాలు, అదేవిధంగా స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి, రూల్స్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనం ఈజీగా మనము దాన్ని నోట్ డౌన్ చేసుకోవచ్చు మన మైండ్లో. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐదు తీసుకుందాము. చెప్పాను కదా ఐ వి యు దే ప్లూరల్స్, ఇవన్నీ కూడా డూ ఫ్యామిలీ, వీటికి వర్బ్ కేసు రాదు. ఐ ప్లే చెస్, అయితే అదే నేను థర్డ్ పర్సన్ సింగులర్ నేమ్ సబ్జెక్ట్తో కూడా ఒకటి తీసుకుంటా. ఏంటి హీ, హీ ప్లే అంటామా, హీ ప్లేస్ అంటామా, హీ ప్లేసే అనాలి. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ నేమ్ సబ్జెక్ట్ హీ షీ ఇట్ కదా, వాటితో వచ్చే వర్బ్స్కి ఎస్ రావాలి. కాబట్టి హీ ప్లేస్, హీ ప్లే కాదు, హీ ప్లేస్ చెస్, ఇది రైట్. ఇప్పుడు ఐ ప్లే చెస్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్ అంటాము లేదా ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ అని అంటాము, దీంట్లో పాజిటివిటీ ఉంది. ఐ ప్లే చెస్ అంటే అర్థం ఏంటంటే ఐ డూ ప్లే చెస్ అని అర్థం. దీన్ని మనము నెగిటివ్గా మార్చాలంటే ఐ డు నాట్ ప్లే చెస్, ఐ డు నాట్ ప్లే చెస్, నేను చెస్ ఆడను. నేను చెస్ ఆడతానా అని అడిగామనుకోండి, అప్పుడు ఏంటి, డూ ఐ ప్లే చెస్, నేను చెస్ ఆడతానా, ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇంట్రోగేటివ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఐ ప్లే చెస్, ఐ డూ ప్లే చెస్, ఇవి రెండు ఒకటేనా, ఇవి రెండు ఒకటే, ఏం తేడా ఉండదు. ఇది వచ్చేసి నెగిటివ్ ఫ్రెండ్స్, ఐ డు నాట్ ప్లే చెస్ అనేది నెగిటివ్, డూ ఐ ప్లే చెస్, నేను చెస్ ఆడతానా అనేది ఇంట్రోగేటివ్, నేను చెస్ ఆడనా, డూ ఐ నాట్ ప్లే చెస్, డూ ఐ నాట్ ప్లే చెస్, నేను చేస్తాడనా అని చెప్పే సందర్భం. ఈ రకంగా మనము ఇది నెగిటివ్, ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఐ ప్లే చెస్ అంటే ఐ డూ ప్లే చెస్, ఎందుకంటే ప్లేలో ఎస్ ఏం లేదు కాబట్టి దీంట్లో డూ ఉందని మనం అనుకోవాలి, కాబట్టి ఐ డూ ప్లే చెస్, ఇవి రెండు ఒకటే. దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అన్నా అంటాం లేదన్నా ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ అన్నా అంటాం, రెండు కూడా ఒకటే. ఇది వచ్చేసి నెగిటివ్ ఫ్రెండ్స్, ఐ డు నాట్ ప్లే చెస్ నాట్ యాడ్ అవుతుంది, ఐ డు నాట్ ప్లే చెస్ నెగిటివ్, డూ ఐ ప్లే చెస్, నేను చెస్ ఆడతానా, డూ ఐ నాట్ ప్లే చెస్, నేను చెస్ ఆడనా. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే దీన్ని వెన్తో కూడా రాయొచ్చు మనం, డబ్ల్యూహెచ్, వెన్ డూ ఐ, వెన్ డూ ఐ ప్లే చెస్, నేను ఎప్పుడు ఆడతాను చెస్, వెన్ డూ ఐ ప్లే చెస్, హౌ ఎలా ఆడతాను, అప్పుడు హౌ డూ ఐ ప్లే చెస్, హౌ డూ ఐ ప్లే చెస్. ఈ రకంగా మనము సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఇది వచ్చేసి డూ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఐతో తీసుకున్నాను. ఐ వి యు దే ఇవన్నీ కూడా డూ ఫ్యామిలీ. నెక్స్ట్ ఫ్రెండ్స్ డస్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోదాము. డస్ ఫ్యామిలీలో తీసుకుంటే డస్ ఫ్యామిలీలో మనము వర్బ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేంటి, హీ అంటే సబ్జెక్ట్, ప్లేస్ అనేది వర్బ్, చెస్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే మనం వర్బ్ని ఒకటి చూసుకుందాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాసేపు మర్చిపోదాం మనము. హీ ప్లేస్ చెస్ అంటే వర్బ్కి ఏమి యాడ్ అయి ఉంది, ఎస్ యాడ్ అయి ఉంది, వర్బ్కి ఎస్ఐ యాడ్ అయింది. అంటే దీంట్లో ఎవరు ఉంటారు, డస్ అనేది ఉంది. అంటే హీ డస్ ప్లే చెస్ అని అర్థం. హీ ప్లేస్ చెస్ అన్నా హీ డస్ ప్లే చెస్ అన్నా ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి రెండు కూడా సేమ్. ఈ రెండు కూడా ఏ స్టేట్మెంట్స్, మరి పాజిటివ్ లేదా అఫర్మేటివ్ స్టేట్మెంట్స్. దీన్ని నెగిటివ్గా మార్చాలంటే ఎలా రాయాలి, హీ డస్ నాట్ ప్లే చెస్, మరి ఆయన చెస్ ఆడతాడా, ఇదేంటి ఫ్రెండ్స్ నెగిటివ్ స్టేట్మెంట్. ఇంట్రాగేటివ్ మార్చాలంటే, ఇంట్రాగేటివ్ రాయాలంటే డస్ హీ ప్లే చెస్, డస్ హీ ప్లే చెస్, ఆయన చెస్ ఆడతాడా, ఆయన చెస్ని ఆడతాడా. నెగిటివ్ ఇంట్రాగేటివ్, ఆయన చెస్ ఆడడా, డస్ నాట్ హీ ప్లే చెస్, డస్ నాట్ హీ
ప్లే చెస్ అండ్ చెస్ ఆడడా అని చెప్పి అడిగే సందర్భం. ఈ రకంగా ఫ్రెండ్స్ మనము డూ ఫ్యామిలీలో ఉన్నటువంటి డస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రనౌన్స్ సబ్జెక్టివ్ ప్రనౌన్స్ మనకు బాగా పట్టుండాలి వీటి మీద. సబ్జెక్టివ్ ప్రనౌన్స్ అంటే ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్. సబ్జెక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, డూయర్ కర్త, చేసే వ్యక్తినే మనము సబ్జెక్ట్ అంటాము. ఆ వ్యక్తి పేరైనా ఉండొచ్చు, అంటే నౌనైనా ఉండొచ్చు, ప్రనౌన్ అయినా ఉండొచ్చు, హీ షీ ఇట్ ఎవరైనా అయి ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఈ రకంగా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనము వాడుకుంటూ ఉండాలి. వర్బ్ ఫామ్స్తో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. కంటిన్యూగా ప్రాక్టీస్ అవ్వండి. సబ్స్క్రైబర్స్ అడిగారు ఫ్రెండ్స్, టెన్సెస్ ఆల్రెడీ అయిపోయాయి. వాళ్ళ కోరిక మేరకు ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని తర్వాత వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ అప్కమింగ్ వీడియో రాబోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ గౌతమి సైనింగ్ ఆఫ్.